యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 20వ వాక్యాన్ని తీసుకుందాం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, విడువకుండా ఉన్నది. అతనిని గురించి కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతనిని కరుణించదను. ఇదే యెహోవా వాక్కు. 19వ వాక్యం తీసుకుందాం. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాప పడితిని, నేను సంగతిని తెలుసుకొని తొడ చరుచుకొంటిని, నా బాల్య కాలమందు కలిగిన నిందను నేను భరించుచు, నేను అవమానమునుంది సిగ్గుపడుచున్నాను. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను నీకు విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకుండా ఉన్నది. అతని గురించి నా కడుపులో చాలా వేదన ఉన్నది. తప్పక నేను అతనిని కరుణిస్తాను. దేవుడు అంటున్నాడు కనుక ఎఫ్రాయిము ఎవరు చెప్పండి, గొప్పగా ఆశీర్వదించబడినవాడు. ఎఫ్రాయిమీలు అంటే యోసేపును ఐగుప్తు దేశములో ఆశీర్వదించినప్పుడు ఉన్నత స్థానములోనికి యోసేపు వెళ్ళాడు. అనేక నిందలు అవమానాలు భరించి బానిసగా జీవించి యోసేపు ఐగుప్తు దేశంలో ఒక బానిసను దేవుడు వాగ్దానం చేశాడు. నేను నిన్ను గొప్ప ఎలా చేస్తాను చెప్పండి, గొప్ప ఆశీర్వాదాలు నీకు నేను ఇవ్వనై ఉన్నాను అని బాల్యము నుండి కూడా యోసేపు దేవుని సన్నిధిలో నమ్మకమైన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. బాల్యము నుండి కూడా చిన్నతనములోనే నీతిని నేర్చుకుని నీతి కొరకు నిలబడి అబద్ధికులు మోసగాళ్ళు విభిచారుల మధ్యలో సంచారం చేసిన మాట తప్పనివాడు. యోసేపు బాల్యము నుండి కూడా ఉన్నది ఉన్నట్లుగా తండ్రికి తెలియచెప్పేవాడు. మరి తన యొక్క తోటి రక్త సంబంధికులు తప్పులు చేసినా అది చూడలేక బాధ భరించలేక ఓర్చుకోలేక వెళ్ళి తండ్రితో చెప్పినప్పుడు తండ్రి అన్నదమ్ములను మందలించేవాడు, సరిగా నడుచుకోండి గద్దించేవాడు. కానీ యోసేపును వాళ్ళు చేసే చెడుతనము మధ్యలో అతన్ని ఉండనివ్వకూడదని అన్నదమ్ములే అతని మీద పగబట్టి అతన్ని చంపాలి అనుకున్నారు. కానీ యోసేపుని దేవుడు బతికించాలి అనుకున్నాడు. ఉన్నత స్థానములో నిలబెడతాను, చెడుతనమును నీవు విసర్జించిన వాడవు, బాల్యము నుండి కూడా నా మాటలు నీ హృదయంలో ముద్ర వేసుకుని నా కొరకు జీవించే వ్యక్తిగా నీ ఉన్నావు, నేను నిన్ను తప్పక ఉన్నత స్థానంలో ఒకరోజు నిలబెడతా అని వాగ్దానం చేశాడు. యోసేపుతో మాట్లాడాడు. ఆ మాటను యోసేపు నమ్మాడు. దేవుని సన్నిధిలో ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి సిద్ధపడ్డాడు. యోసేపును బానిసగా అమ్మేశారు అన్నదమ్ములు. అమ్మేసినప్పుడు ఆ ఐగుప్తు దేశంలో అక్కడికి వెళ్ళినా సరే ఇంకా అక్కడ శ్రమలు ఎక్కువైపోయాయి. అక్కడ అతన్ని తీసుకుని శరసాలలో వేశారు. ఈ చేయని నేరాన్ని అతని మీద మోపి శరసాలలో కూడా దేవుని మాటను నమ్మాడు. కానీ నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు అని దేవుణ్ణి ఎన్నడూ దూషించలేదు. కనుకని దేవుడు యోసేపును ఏదైతే చెప్పి ఉన్నాడో ఆ మాట యోసేపు పట్ల నెరవేర్చాడు.
ఐగుప్తు దేశములోని ఉన్నత స్థానములో యోసేపుకు కలిగిన తరువాత అతను ఒక రాజుగా ఉన్నప్పుడు అతనికి ఆ ఫరో రాజే ఒక భార్యను ఆ సమూహములో నుంచి అతనికి భార్యను ఏర్పాటు చేసినప్పుడు అతనికి కలిగిన వారిలో ఇద్దరు కుమారులు ఎవరు చెప్పండి యోసేపు యోసేపుకు కలిగిన కుమారులు ఎఫ్రాయిము చిన్న కుమారుడు కనుక ఎఫ్రాయిము ఇంకెవరు చెప్పండి మనుషే అనేవారు ఇద్దరు కూడా కుమారులే చూడండి ఆ యోసేపుకు కలిగిన కుమారులు ఎవరు అంటే యోసేపు ఉన్నత స్థానములోనికి వెళ్ళిన తర్వాత అతనికి కలిగిన కుమారుడు ఎవరు చెప్పండి ఎఫ్రాయిము కనుక చిన్న కుమారుడు అతనికి కలిగి ఉన్నాడు అతనిని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు ఎందుకంటే ఉన్నత స్థానములో అతనికి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ స్థానం ఇచ్చిన తర్వాత తన తండ్రి యాకోబుతో చేత అతనిని ఆశీర్వదించాడు ఎలా ఆశీర్వదించాడు చెప్పండి ఈ భూమి మీద అతనిని గొప్ప ఆశీర్వాదాలన్నీ కూడా ఎఫ్రాయిముకు ఆశీర్వాదాలుగా దేవుడు కలగజేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ ఆశీర్వాదాలు కలిగిన వాడు ఎఫ్రాయిము దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండవలసిన వాడు ఏమయ్యాడు చెప్పండి తప్పిపోయాడు గాలిని మేస్తున్నాడు గాలి మాటలు వింటున్నాడు అలాగే విగ్రహారాధనలో పడిపోయాడు అలాగే మానిషత్వం అబద్ధాలు మోసాలు అన్యాయము అక్రమములో పడిపోయాడు అందుగురించి దేవుడు అతని గురించి నేను నిన్ను ఉన్నత స్థానములో నిలబెట్టాలని ఎఫ్రాయిము నేను నడకలు నేర్పిన వాడను నేనే అతనిని చేయి పట్టుకొని నేను నడకలు నేర్పాను అతనికి నేను నా మనసులో ఉన్నత స్థానం ఇచ్చాను కానీ ఎఫ్రాయిము నా మాటలను వెనక్కి తోసివేశాడు తోసివేసి ఏం చేస్తున్నాడు చెప్పండి గాలి మాటలను కలిగి ఉన్నాడు గాలిని భుజిస్తున్నాడు కనుక అతను ఈరోజు ఎలా ఉన్నాడు చెప్పండి ఎఫ్రాయిము చూడండి ఎలా ఉన్నాడు హోషేయా గ్రంథము 7వ అధ్యాయము 8వ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను కలిసిపోయెను ఎఫ్రాయిము ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని ఎవరు కూడా తిప్పివేయలేని అప్పము వంటి వాడాయెను అప్పము వంటి వాడయ్యాడు అన్యులు అతని బలమును అన్యులు అతని బలమును మింగివేసినను ఆ అది అతనికి తెలియకపోయెను అన్యులు అతని బలమును మింగివేసినను మింగివేసినా సరే అతనికి తెలియకపోయెను తెలియని వాడిగైపోయాడు ఎఫ్రాయిము ఎలాంటి వాడు చెప్పండి దేవుడే అతన్ని చేయి పట్టుకుని నడిపించాడు దేవుడే అతన్ని ప్రేమించాడు దేవుడే అతనికి ఉన్నత స్థానం ఇచ్చాడు ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా నా ముద్దు బిడ్డ నేను నిన్ను ఎంత ప్రేమించాను నేను ఎన్ని ఆశలు నీ మీద పెట్టుకున్నాను కానీ నేను నిన్ను అంత ఉన్నత స్థానములో నేను నిన్ను ప్రేమిస్తే ఈ రోజు నీవు ఎలా ఉన్నా చెప్పండి మాడిపోయిన అప్పములాగా అయిపోయావు ఒక పక్కన మాడిపోయింది మరొక పక్కన ఎలా ఉన్నా చెప్పండి ఉడికి ఉడకనట్లుగా ఉండిపోయింది పచ్చిగా ఉంది అలాంటి అప్పమును తెప్పినా దేనికి కూడా పనికిరాదు కనుక అలాగూ మాడిపోయిన అప్పమైపోయాడంట కనుక దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి ఎఫ్రాయిము అక్కడ తిప్పి వేయని అప్పము వంటి ఆడాయను అతను ఎవ్వరు కూడా అతన్ని ఇక బాగు చేయలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి ఎవరు కూడా ఇక అతనిని బాగు చేయని స్థానంలోనికి వెళ్ళిపోయాడు ఎఫ్రాయిము
కనుక ఎవరు నిన్ను బాగు చేసేవారు ఈ భూమి మీద ఇక లేరు ఎఫ్రాయిము నీ గురించి నేను ఆలోచన చేస్తే నేను నిన్ను పెంచిన విధానం ఆలోచన చేస్తే నేను నీకు ఇచ్చిన అవకాశాన్ని నేను తలంచుకుంటే నా కడుపులో ఏముందో చెప్పండి మానని వేదన మానని బాధ కలుగుస్తున్నది కనుక దేవుడు ఎంత చేసినా దేవుని యొక్క కార్యాలు మర్చిపోయాడు కనుకనే ఎఫ్రాయిము ఇంకా ఏమేమి నేర్చుకున్నాడు చెప్పండి చూడండి ఓషియా గ్రంథము 11వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి ఓషియా గ్రంథము 11వ అధ్యాయము 12 ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు అబద్ధాలతో వారు నన్ను ఆవరించి ఉన్నారు ఇశ్రాయేలు వారు మోసపు క్రియలతో నన్ను ఆవరించుచున్నారు యూదా వారు నిరాటంకముగా దేవుని మీదనే తిరుగుబాటు చేయుదురు నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీదనే తిరుగుబాటుకు దిగిపోయారు నమ్మకమైన దేవుని నమ్మిన వారికి సహాయం చేసిన దేవుడి మీదనే తిరుగుబాటుకు వారు దిగిపోయారు ఎఫ్రాయిము అబద్ధమును ఏం చేశారు చెప్పండి అబద్ధమును ఆశ్రయముగా చేసుకున్నాడంట అబద్ధమనే మాయ కింద దాగి ఉన్నాడు పాతాళముతో నిబంధన చేసుకున్నాడు ఎందుకంటే నీతిగా ఉండటం అనేది అనవసరం అనుకున్నాడు విగ్రహారాధనతో నింపబడి ఉన్నాడు కాలిపోయిన వాడిగా అయిపోయాడు ఎవరూ కూడా నిన్ను బాగు చేయలేని స్థానానికి దిగజారి పోయాడు కనుక దేవుడు ఎంతగానో కన్నీరు కారుస్తున్నాడు ఎఫ్రాయిమును గురించి బాధపడుతున్నాడంట ఎందుకంటే అతని గురించి నేను తలుసుకుని అతన్ని ఏ స్థానంలో నుంచి ఏ స్థానానికి తీసుకొచ్చాను ఎఫ్రాయిమీలు ఎంతగానో పరిశుద్ధంగా ఉండవలసిన వారు ఈరోజు అబద్ధాలు మోసాలు అన్యాయము చేయుచు ఎవరు తిప్పివేయలేని ఎవరు వారిని రక్షించలేని ఎవరు వారిని కాపాడలేని స్థితిలో ఎఫ్రాయిమీలు ఈరోజు దిగజారి పోయారు కనుక నాకు తీరని వేదన కలుగుస్తున్నది కనుక తప్పక నేను అతనిని కరుణిస్తాను తిరిగి మరలా నేనే బాగు చేయాలి ఎఫ్రాయిము మీద ఉన్న శాపము సామాన్యమైంది కాదు ఎందుకంటే దేవుడే అతనిని బాగు చేయగలడు దేవుడే అతనిని తిరిగి మరలా కొట్టగలిగినవాడు ఆయనకి ఇష్టమైన కుమారులు ఏం చేస్తారు చెప్పండి గద్దిస్తాడు శిక్షిస్తాడు వారిని గాయపరుస్తాడు స్వస్థపరిచేవాడను కూడా నేనే కనుక నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఓ ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా నా ముద్దు బిడ్డ నేను నీ గురించి ఆలోచించినప్పుడు నా కడుపులో తీరా చాలా వేదన నీ యొక్క ఆలోచనలు నీ ప్రవర్తన చూసినప్పుడు నాకు వేదన కలుగుతున్నది దేవునికి స్తోత్రము హల్లెలూయ అలాగ మారిపోయాడు కనుకని చూడండి ఓషియా గ్రంథము 12వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చూడండి ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు ఏం మేస్తున్నాడు చెప్పండి ఇప్పుడు గాలిని మేస్తున్నాడంట తూర్పు గాలిని వెంటాడుచున్నాడు మానక దినమెల్ల అబద్ధాలకే మరల ఆడుచు బలత్కారము చేయుచున్నాడు బలత్కారము చేస్తున్నాడు ఎందుకంటే గాలిని మేస్తున్నాడు అబద్ధాలు నేర్చుకున్నాడు అలాగే బలత్కారానికి కూడా గురి అయిపోయాడు
ఏది కావాలో దానిని లోపరుచుకోవడానికి ఏదైనా చేయడానికి సిద్ధపడిపోయాడు. ఎఫ్రాయిము దేవుని హస్తాలలో నుంచి ఎప్పుడైతే జారిపోయాడో ఎన్ని బలహీనతలు అతన్ని పట్టుకునే చూడండి. ఏమైనా చెప్పండి, అబద్ధాలు నేర్చుకున్నాడు, అలాగే మాడిపోయాడు. అలాగే వోషియా గ్రంథము 13వ అధ్యాయము చూడండి, కాలికి ఎండిన మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి. తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. నన్ను మరిచిపోయారు. కాబట్టి నేను వారికి సింహం వంటి వాడనైతిని. వారికి నేను సింహము వలె కనపడుతున్నాను. ఇప్పుడు చిరుతపులి మార్గమున పొంచి ఉన్నట్లుగా నేను వారిని పట్టుకొని వారిని పట్టుకున పొంచి ఉందును. దేవుడు కూడా అంటున్నాడు, వారిని ఎలాగైనా పట్టుకుంటా, ఎందుకంటే వారికి నేను ఆహారం పెట్టా. కాలిపోయిన స్థితిలో ఉన్నప్పుడు శాపములో పాపములో వారు కొట్టుకుని పోతున్నప్పుడు వారిని నేను మహా ఏడుమి కలిగిన శాపానికి కొట్టుకుని పోతున్నప్పుడు వారిని ప్రేమించి రక్షించిన వాడను నేనే. వారికి ఆహారం పెట్టా, వారిని ఆదరించా, వారిని నా ప్రేమ చూపించా, కానీ నా బిడ్డలు వెంటనే మర్చిపోయారు. వెంటనే మర్చిపోయారు. కనుక దేవుడు అంటున్నాడు, కనుక నేను వారికి సింహము వంటి వాడిగా ఇప్పుడు నేను కనపడుతున్నా. వారికి నేను సింహమునైపోయా. కనుక దేవుడు గాలిని మేస్తున్నాడు, గాలి మాటలు. ఎందుకంటే అతని జీవితంలో పొట్టు గాలికి ఎగిరినట్టుగా సమయము గతించిపోతుంది. యెఫన్యా గ్రంథంలో దేవుడు ఏమన్నాడు చెప్పండి, గాలి మాటల గురించి 2వ అధ్యాయములో సమయము చిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లుగా సమయము గతించుచున్నది. మీకు ఇచ్చిన సమయం ఏమైంది చెప్పండి, గతించుచున్నది. విధి నిర్ణయము మీకు కాకక మునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకక మునిపే మిమ్మల్ని శిక్షించుటకై మిమ్మలను ఆయన శిక్షించక మునిపే యెహోవా ఉగ్రత దినము రాకక మునిపే కూడిరండి. కూడి వస్తే మంచిది. దేవుడు మిమ్మల్ని పట్టుకోక మునిపే, దేవుడు నిన్ను శిక్షించక మునిపే, నీ ఆలోచన నీ ప్రవర్తన ఈ గాలి మాటలు అలాగే నీవు చేసే సావాసాలు నీ అబద్ధాలు నీ మోసము నీవు మానుకుని తిరిగి వచ్చుట ఎంతో మంచిది అంటున్నాడు. దేవుడు నిన్ను శిక్ష ఇంచక మునిపే ఆయన శిక్ష నీ మీద పడక మునిపే నీ వెంబటే తిరిగి వస్తే దేవుడు క్షమిస్తాడు. నీ దేవుడు ఏమంటున్నారు చెప్పండి, అక్కడ నా మనస్సును తిప్పుము. అక్కడ ఎఫ్రాయిము ఇక పాపములో పడిపోయి ఏమంటున్నాడు చెప్పండి, అక్కడ నేను తిరిగిన తరువాత పశ్చాత్తాప పడితిని నేను సంగతిని తెలుసుకుని తొడను నేను సరుచుకొని ఉన్నాను. నా బాల్య కాలమందు పడిన నిందలన్నిటిని నేను భరించు. నేను అవమానము నుండి ఇప్పుడు నేను క్రియలను బట్టి నా పాపమును బట్టి నేను ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. తిరిగి వస్తే దేవుడు క్షమించటానికి దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నా ముద్దు బిడ్డ నేను నిన్ను తలుసుకునినప్పుడల్లా నేను నిన్ను ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ నువ్వు అనుభవించినప్పుడు ఆ భయంకరమైన వేడిమిలో శాపములో
నీ కుటుంబం నీ జీవితం కొట్టుకొని పోతున్నప్పుడు నేను నీకు ఆహారం పెట్టిన వాడను నిన్ను ఆదరించిన వాడను నేనే కానీ నీవు వెంటనే నా యొక్క కార్యములను మర్చిపోయావు కానీ ఇప్పుడు నాకు కోపాన్ని నీవు కలగజేశావు నా కోపము నీ మీద రగులుకుంటుంది కానీ నీ గురించి నా మనసులో తీరని వేదన పడుతున్నది నీకు నడపల నడకలు నేర్పి నిన్ను కౌగిలించుకొని నిన్ను ఎత్తుకొని నీకు నడకలు నేర్పి నిన్ను ఎత్తుకొని నడిపించిన ఆ దినాలన్నీ కూడా మర్చిపోయావు నా కుమారుడా అని చెప్పి దేవుడు అతని గురించి మాట్లాడుతూ ఉండే ఎఫ్రాయిము ఎందుకండి చిగ్గుపడుతున్నాడు అంటాడు తిరిగి వచ్చే ఎఫ్రాయిము తిరిగి మరలా నా పాపముల గురించి నేను సిగ్గుపడుతున్నానయ్యా నేను జరిగించినవి నేను చేసినవి అబద్ధాలు మోసాలు వల్ల నీ సన్నిధికి దూరమై నా జీవితాన్ని పాడు చేసుకున్నాను గాలి మాటలు గాలి తలంపులు కలిగి ఉన్నాను పొట్టు గాలికి ఎగిరినట్లుగా నా జీవితాన్ని నా జీవితం అంతా నేను పాడు చేసుకున్నాను అని చెప్పి ఎఫ్రాయిము దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తున్నాడు దేవుని తట్టు అయ్యా నేను నీ దగ్గరికి వచ్చే సమయము ఎందుకంటే నాకు దయచేయి నన్ను నీవు తిప్పిన ఎడల నేను నీ సన్నిధిలో నిలబడతానని ఎఫ్రాయిము కన్నీరు కారుస్తున్నాడంట కనుక చూడండి 1వ యోహాను 1వ అధ్యాయము 7వ వాక్యం నుంచి మనం చదివినప్పుడు దేవుడు అక్కడే మాట్లాడుతున్నారు చూడండి అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యి ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపములో నుండి నిన్ను పవిత్రులుగా చేయును పరిశుద్ధునిగా చేయును మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాం మరియు మనలో సత్యం మనలో సత్యం ఉండదు మన పాపములు మనము మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి మన పాపములను క్షమించి మనకు సమస్తమైన దుర్నీతిలో నుండి మనను పవిత్రులుగా చేయును మనలను పవిత్రులుగా చేయగలిగిన దేవుడు మనం పాపము చేయలేము యువు కలిగిన వాడా నీ పాపములు ఇప్పుడే క్షమించబడి ఉన్నవని అనినప్పుడు అక్కడ ఉన్నవారు అంటున్నారు ఈయన పాపములు క్షమించడానికి ఈయన అధికారం కలిగిన వాడా ఈయనకి అలాంటి శక్తి ఉన్నదా అని అంటే మీరు అనండి ఈ పక్షవాయువు కలిగిన వాడిని మీరు అతనిని స్వస్థపరచండి అని అక్కడ ఉన్నవారిని అన్నప్పుడు ఆయనను ఎదిరించిన వారిని అన్నప్పుడు వారు ఎవరు కూడా మాట్లాడిన ఏది కూడా జరగలేదు అది యేసు ప్రభువారు అంటున్నాడు ఓ పక్షవాయువు కలిగిన వాడా పాపములో శాపములో పడి ఉండి పశ్చాత్తాపము కలిగి కన్నీటితో వేదన పడుతున్నవాడా నీ పాపములు ఇప్పుడే క్షమించబడి ఉన్నవని నేను నీతో అంటున్నాను ఇప్పుడే నీ మంచమును ఎత్తుకుని నీవు లెగిసి నడవమని చెప్పగానే వాడు ఏం చేశారు చెప్పండి చక్కగా లేచాడు మంచము తన చేతులతో పట్టుకున్నాడు అప్పటి వరకు మోసుకొచ్చారు అతన్ని ఆ మంచం తీసుకుని జనుల మధ్యలో దేవుణ్ణి మహిమపరుస్తూ వెళ్ళిపోయాడు కనుక ఆయన కుమారుని యొక్క రక్తము ఈరోజు అంత శక్తివంతమైనది ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా నేను నిన్ను కరుణిస్తాను నీకు సహాయం చేస్తాను నేను నిన్ను నా ముద్దు బిడ్డగా పెంచాను నీ గురించి నా మీద నేను పెట్టుకున్న ఆశలన్నీ కూడా నీవు నిరాశలు చేసిన తిరిగి వాటిని మరలా కట్టే శక్తి నాకు ఉన్నది కనుక నీ దోషములు శాపములు క్షమించాలి అంటే
దేవుని తట్టు నీవు తిరగాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వందనాలు. ఇక్కడ ఉన్న మీ అందరికి నా వందనాలు. మా నాన్నగారికి తోటలో ఉండగా కాపలాకి వెళ్ళారు వీళ్ళు తోటలో కోళ్ళ దగ్గరికి. వెళ్ళినప్పుడు ఆ కాలుకి ఏదో కుట్టిందంట. కుట్టింది మాకు తెలీదు. అయితే బాగా అది ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ అయిపోతే తర్వాత మా అన్నయ్య ఫోన్ చేస్తే మా అన్నయ్య తీసుకొచ్చి అసలు బాగా నడవలేని పరిస్థితి. కాలు అయితే ఇంత లావన వాచిపోయింది. వాచిపోయినప్పుడు అప్పుడు మా అన్నయ్య నేను వెళ్ళాము. వెళ్తే అసలు లేకలేక మంచంలో పడుకొని ఉన్నాడు. ఏడ్చుకుంటూ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళను అంటే ఫస్ట్ టైం మేము తీసుకెళ్ళాము గవర్నమెంట్ హాస్పిటల్కి. తీసుకెళ్ళినప్పుడు అక్కడ చూసి పంపించారు. అంటే నువ్వు వారం రోజులు ఉన్నారు, వారం రోజుల తర్వాత పంపించారు. అప్పుడు కాలు కొంచెం తగ్గింది. తర్వాత పంపించేటప్పుడు తాక్కోకుండా ఉంటే తగ్గిద్ది, లేకపోతే తగ్గదు కాలు అని చెప్పారు. అట్లాగే మా నాన్న అనుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా తాగి అలా చేస్తే మళ్ళీ ఆ కాలు బాగా వాసిపోయింది. వాసిన తర్వాత మళ్ళీ నడవలేని పరిస్థితికి వస్తే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ హాస్పిటల్కి చూపిస్తే అక్కడ మళ్ళీ అసలు ఆ డాక్టర్లు ఏం సరిగ్గా చూడట్లేదు, చేయట్లేదు. మేము ఫస్ట్ నుంచి అయితే మా అన్నయోళ్ళు ఈ సన్నిధికి వస్తారు, దేవుడు వాళ్ళ పట్ల గొప్ప కార్యాలు అన్నీ. కానీ మా నాన్నగారు వినపోవటం వల్ల రాకపోవటం వల్లే ఇది జరిగిందని నాకైతే అర్థమైంది. మేము రమ్మన్నా కానీ రాడు, మా మాట వినడు. ఎవరికైనా వారికి తెలిస్తేనే వస్తారు అని అనుకొని దేవుణ్ణే అడిగేవాళ్ళం మేము. మొన్న అసలు బాగపోతే మళ్ళీ తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి మేము వచ్చేసాము. మాకైతే రోజు ఏ పని చేసుకుపోయినా గడవని పరిస్థితి. మాకైనా మా అన్నయ్యకైనా ఎవరికైనా మేము పని చేసుకోకపోతే మాకు గడవదు అలా అని మేము ఇంకా ఆయన హాస్పిటల్లో ఉంచితే మా నాన్న మా అమ్మ వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. మేము వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం. ఇంకా తర్వాత తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు పంపించేసారు, రిపోర్ట్ రావాలి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ చేయాలంటే రిపోర్ట్ వారం రోజుల దాకా రాలేదు. వారం రోజులైనా సరే రావట్లేదు. సరేనని రెండు రోజుల తర్వాత వెళ్ళి తీసుకొని అలా చూపిస్తే చూపించిన తర్వాత మందులు వాడుకోమని పంపించేశారు. కానీ అప్పటికి కాలు కూడా బాగానే వాపు ఉంది. అయితే మనమేమీ చేసేది లేదని ఇంటి దగ్గర తీసుకొచ్చి మన ఇంటికాడ పెట్టాడు. తర్వాత సన్నిధికి తీసుకొచ్చాడు. మొన్న వారం, అంతకుముందు వారం సన్నిధికి తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చాడు. అసలు నడవట్లేదు, అసలు నడవకపో చేతుల మీద తీసుకెళ్ళాడు. సన్నిధికి తీసుకొచ్చి కూర్చోబెడితే అట్లాగే కూర్చున్నాడు. అన్నం కూడా తినలేని పరిస్థితి, అసలు అన్నం తినలేదు. హాస్పిటల్లో ఉన్న రోజులు ఏం తినలేదు. మేమైతే ఏడ్చేవాళ్ళమే. ఇంకా మా అన్నయ్య తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ వారమే మా భోజనాలు పెట్టారు కదా, ఆ భోజనాల్లో కడుపు నిండా అన్నం తిన్నాడు. అయ్యగారమ్మ గారు ప్రార్థన చేసి ఇచ్చారు. అన్నం తిని కూర్చున్నాడు. మళ్ళీ తర్వాత బాగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ వారం నుంచి ఆయనే ప్రార్థనకు వస్తున్నాడు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల ఇలా నిలబడగలిగాడు. ఈ సన్నిధి గొప్పతనం. మీరందరూ ప్రార్థన చేయమని మా నాన్నగారి గురించి మిమ్మల్ని అందరినీ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గారు.